नारद महर्षुलकु स्वागत कल्याणम महर्षु राक संतोषप्रद माधव दर्शन तम राक अमरावती नुंचि सरासरी द्वारवतिकेगा दारिलो सत्राजित्तुनु पलकरिंचि वस्तुन्नानु अंते अलागा वारी सूर्योपासन चक्कगा सागुतुन्नदा अडुगडुगुना अभ्यंतरालैते एला कोनसागुतुंदि श्रीकृष्ण దిక్కుతో తన చిక్కులలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. ఏమిటా ప్రమాదం మహర్షి? ప్రమాదమో ప్రమోదమో మీరే తేల్చాలి. ఆదిత్యానుగ్రహం కోసం తపస్సు చేయాలని సత్రాజిత్తు సంకల్పం, సత్యభామ కళ్యాణం సత్వరంగా జరిపించమని శతధనుడి నిర్బంధం. ఏది ముందు ముగించడమో తేలక ఇద్దరు తలపట్లు పట్టుకున్నారు. అంత దూరం ఎందుకు మహర్షి? తమరు నచ్చ చెబితే వినేవారేమో. చెప్పాను, ఒప్పించాను. కానీ వివాహం జరుగుతుందన్న విశ్వాసం నాకు లేదు. అంతలోనే తమ నిర్ణయానికి అభ్యంతరమా? అవును పురుషోత్తమా, ఆ నిర్ణయాన్ని కన్య అంగీకరించేటట్లు కనిపించదు. ఎందువల్లను? ఇష్టం లేనందువల్ల. ఆమె మనసు ఇదివరకే అన్యుల కర్పించింది. ఆమె సౌందర్యం స్వాభిమానం చూచింత ఆమె నిర్ణయం ఉచితమేనని నాకు తోచింది. ఆ కుసుమసుకుమారి, ఆ జగదేకరంభ, ఆశలు అందము ఏం కానున్నవో. ఆ సత్యభామ అంతటి అతిలోక రూపవంతురాల మహర్షి వర్ణించడానికి మాటలు చాలవు స్వామి. వేయి తలలున్న శేషునికైనా వీరు కాదు. నలినాక్షి అందముల కందము దిద్దడి ఓటి విజ్జలం వాణికి దీటుగా నిలచి పంచములాడడు మేటి ఈ పదధ్యానములోన దేవతలకైనను పోటి జగత్రయం కానము సత్యభామకు ఎనగాదగుభామను నందనందన మహర్షి, ఆ అపరూప సుందరిని ఆకర్షించిన నవమన్మతుడు ఎవరు? ఇంకెవరు, జగన్మోహనుడైన దేవకీనందనుడే. నేనా? అవును శ్రీకృష్ణ. ఈనాడు సత్యభామ సరిగా ఆనాడు రుక్మిణీదేవి స్థితిలో ఉంది. శిశుపాలునివని శతధనుడు కూడా ఆమెను చెట్టబట్టి తీరాలని పట్టుదలతో ఉన్నాడు. కట్టి పెడతానని ప్రశ్నుడు పంతాలాడుతున్నాడు. అలాగా ఆమె దయనీయురాలే మహర్షి. అందుకే భక్త సులభుడవని రక్తి జోడించి నిన్ను సేవిస్తున్నది. ఆశ్రిత లక్షణం తమకు ఆ జన్మ లక్షణం కదా స్వామి. నమ్మిన వారిని మోసం చెయ్యకపోవటము మా గుణమే. సమయం రానివ్వండి. నారాయణ నారాయణ. సత్యభామ, ఏం చిన్నా? ఈ గోపాలుడికి మన మందిరంలో పీఠము పూజలు నా తల్లి. ఆ మోహనమూర్తిని పూజించని వారు ఎవరు చిన్నా? మనం, మన బంధుమిత్రవర్గం. అంతటి వైరానికి వారు మనకేం ఉపకారం చేశారు? ఆ రాజకీయాలన్నీ నీకు అక్కర్లేదు తల్లి, వెంటనే ఆ పీఠం తీసివేయండి. ఆ మాయావి మనకు వంశ విరోధి. తాతను అడ్డు పెట్టుకుని మన రాజ్యాన్ని హరించాడు, మన కుటుంబాన్ని అవమానించాడు. లేదు చిన్నాన్న, మీరు అలా భావించరాదు. తండ్రిని చెరలో వేసి కంసుడు ఆక్రమించిన సింహాసనం తిరిగి ఆ తండ్రికి ఇప్పించడం అన్యాయమా? ధర్మరక్షణకి అవతరించిన వాసుదేవుడు ఎన్నడూ అధర్మం చెయ్యడు. ఆ మహానుభావుడు యుగపురుషుడు తిన్నన్నా. ఆ వంచకుడు యుగపురుషుడా? స్వార్థపరాయణులైన భీరువులు ఆ చోరుణ్ణి వీరుణ్ణి చేశారు. అత్యాచారాలన్నీ లీలలని వర్ణించి దేవుణ్ణి చేశారు. ఆ గోపికాజారుణ్ణి నీవు కైవారం చేస్తున్నావా? ఇంత అజ్ఞానంలో పడతావనుకోలేదు తల్లి. నీవా తుంటరిని తలవరాదు, కొలువరాదు. అసంభవం చిన్నన్న, ఆయన నా మనసు ఆకట్టుకున్నాడు. ఆయనే నా జీవితం, నా జీవితేశ్వరుడు ఆయనే చిన్నన్న. అంత దూరం వచ్చిందా వ్యవహారం? విను తల్లి, నీవా వెన్న దొంగ చేతిలో కీలుబొమ్మ కారాదు. నీకు అతనితో పెళ్లి కాదు. అన్నగారు ఈ మాట వింటే సహించరు. నీ పెళ్లి విషయం ఇదివరకే నిర్ణయమైంది. అయిందా? నాకు తెలియకుండానే నా పెళ్లి నిర్ణయమైందా? ఎవరితో చిన్నా? నీ తండ్రి నిర్ణయించిన వారితో.
జరగక తప్పదు. అధికారం కోసం ఐశ్వర్యం కోసం నన్ను వెళ్ళిపోతారా? నన్ను మట్టి బొమ్మ చేసి ఆడిస్తారా చిన్నన్న? మా మర్యాద మన్నన కోరితే మా మాట ఆలకించు, లేదా కష్టాల పాలవుతాం. జాగ్రత్త. దేవకి నందన, విన్నావా మా చిన్నన్న మాటలు? ఇప్పటికైనా నా పైన దయరాదా? నీ విశాల హృదయం ఈ ప్రియురాలికి మాత్రమే చూడలేదా జగన్నాథ? ప్లీజ్ సత్రాజిత్, నీ తపస్సుకు మెచ్చాను. నరులకు దుర్లభమైన శమంతక రత్నాన్ని నీకు ప్రసాదిస్తాను. ప్రతిదినము ప్రభాత వేళ దానిని పూజించు. నిత్యము కనకవర్షం కురుస్తుంది, అఖండ గౌరవాన్ని కల్పిస్తుంది. ఏ పరిస్థితులలోనూ ప్రభాత పూజ ఆగరాదు. అవమానిస్తే నీకు ఆ ఫలము చిక్కదు, రత్నమో దక్కదు. జాగ్రత్త, ఇదిగో దివ్యరత్నాన్ని అందుకో. काले भवेत् ब्रह्मा, मध्याह्ने तु महेश्वरा, संध्याले महाविष्णुः, त्रिमूर्तिस्तु दिवाकरः. जयाय జయ భద్రాయ జయ నమో నమః. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. యదువీరులు తమ దర్శనం కోరుతున్నారు ప్రభు. వస్తున్నారని మనవిచ్చి. యదువీరులకు మా అభివందనాలు. మా అభివందనములు కూడా అందించడానికే వచ్చాం. ఎన్నాళ్ళు శ్రమ పడితేనే మానవులకు దుర్లభమైన మహారత్నాన్ని సంపాదించుకోగలిగారు. అదంతా ఆదిత్యుని కటాక్షం. మీరు ఆ శమంతకమణితో పురప్రవేశం చేస్తుంటే ఏ దేవతాధీశ్వరుడు కృష్ణ దర్శనానికి వస్తున్నాడని పురవాసులు అనుకున్నారట. వెంటనే కృష్ణదాసుల విభ్రాంతి విచ్చిపోయింది కదూ. పాత వైరాలు ప్రశేరుడు మర్చిపోలేదు సుమా. గాయాలు మానిన మత్తలు మాయవ మామగారు. ఆ మాట మీవనవచ్చు గాని మేం మెచ్చుకోలేము. కుల పెద్దలు నలుగురు పూర్వకలహాలు మర్చిపోయి కలిసి జీవిస్తే అందరికీ ఆనందం. అందుకని ఆ నందకుమారుడి పాదాల మీద పడమన్నారా? మాకు మాత్రం అభిమానం లేదా ప్రశేన? ఆ మాట మేము ఎన్నడూ అనం. మరి మీరు అనదలుచుకున్న మాట ఏమిటో? ఏమీ లేదు. ఉన్న సంబంధాన్ని దూరం చేయకుండా మరో బంధంతో చేరువుకు తెచ్చుకోమని. అంటే? అంటే సత్యభామను ఆయన కర్పించమని. అంతేగా? అలా చేస్తే యాదవ కులమంతా మీ శాంతి ప్రీతిని ఏకగ్రీవంగా కీర్తిస్తుంది. ఈ మాట మీరే అంటున్నారా? మేమన్నా శ్రీకృష్ణుడు అడగమన్నా ఒకటే. ఎవరడిగినా మా సమాధానం కూడా ఒకటే. సత్య వివాహం నిశ్చయమైంది. శతధన్వుడికి ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం, మాట అన్నాం. ఆ మాట మేము విన్నాం, మార్చుకోమంటున్నాం. అది మీ కృష్ణునికే గాని మాకు అలవాట్లేదు. ఇదే మీ కడపటి నిర్ణయమా? అవును. ఈ మాటే మీ కృష్ణునితో నిర్భయంగా మనవి చేయండి. ఆడిన మాట తప్పడం మీకే గాని వారికి అలవాటు లేదని. ఎంత అహంకారం, ఎంత గర్వం! ఒక మాట ఒక పలుక నోటికి వచ్చినట్టల్లా దూషించారు. ఆ ప్రశేనుడికి శతధనువునికి పట్టపగ్గాలు లేవు. తమరు చోరులట, జారులట.
సత్రజిత్తు వింటూ ఊరుకున్నారా? ఆయన మాత్రం ఆ పదలో చిక్కుకదా స్వామి. అంతటి అహంకారానికి కారణం ఆదిత్యుని సాక్షాత్కారమే ప్రభు. ఆ శమంతకమణి లభించినప్పటి నుంచి సత్రజిత్తుకు పిన్నా పెద్ద కనిపించడం లేదు ప్రభు. నారాయణ నారాయణ. నడమంత్రం తిరిబడితే అర్ధరాత్రి వెన్నెల్లో గడుగుపట్టమన్నా అతను. అనాయాసంగా దినానికి 20 బారుల బంగారం ప్రసాదించే రత్నం తన ఇంటిలో ఉండగా బారుల పెద్దరకాలించి తలవంచవలసిన పనేముంది? ఎంతటి శ్రీమంతులకైనా అంత ధనగరం అని క్షేమం కాదు మహర్షి. నిజం స్వామి, ఆ వ్యాధి ముందు ముందే మందు వేయడం మంచిది. మంచి మాట చెప్పారు వసంతయ్య, మణిపోతే మందు లేకుండానే రోగం కుదురుతుంది. అవును ప్రభు, కనక వర్షం కురిసే రత్నం ఆయన దగ్గర ఉండే కన్నా తమ దగ్గరే ఉంటే ప్రజలందరి క్షేమానికి ఉపయోగిస్తుంది. అది అన్యాయం వసంతక. కాదు స్వామి, వసంతకుడి మాట వాస్తవమే. సమాజ క్షేమానికి దేశ శ్రేయస్సుకు వినియోగించిన వ్యక్తి సంపద వ్యర్థం. బలవంతులమని పరుల ధనాన్ని బలాత్కారంగా సంగ్రహించటం ప్రభుధర్మం కాదు. పరుల ప్రతిష్టలకు భంగం కలిగించే బల సంపదలు వర్ధులనేయడం కూడా ప్రభుధర్మం కాదు స్వామి. అందుకని పొగలు రేగుతున్న పగలను రగిలించమంటారా? అంత దూరం దేనికి స్వామి, ప్రజాహితం కోసం మీరు రత్నం కోరుతున్నారే గాని మీ స్వార్థం కోసమా? సభకు రప్పించి స్థాననయంగానే అడగండి. సత్రజిత్తు వింటాడనే నా విశ్వాసం. సమ్మతిస్తే మంచిది. సభకు రమ్మని ఆహ్వానిస్తాం. పూజ్య సత్రజిత్తులకు స్వాగతం. తమ రాకతో మా సభ చరితార్థమైంది. మీ ఆదరాభిమానాలకు నా ధన్యవాదాలు. అపూర్వమైన విజయం సాధించారు. దేవేంద్రుని మందిరంలో చింతామణి, తమ మందిరంలో చమంతకమణి. దయచేయండి, మీ బంధువులమైనందుకు మేమెంతో గర్వపడుతున్నాం. ఈ సత్కారానికి కారణం ఆ సూర్య భగవానుని శుభాశీర్వాదమే. చక్కగా సెలవిచ్చారు. లోక కళ్యాణం కోసం చేసే సాధనలన్నీ దేవతా శిష్యులు పొందుతూనే ఉంటాయి. ఆ సాధకులను లోకం హృదయపూర్వకంగా సత్కరిస్తుంది. నా సాధనకు లోకానికి సంబంధం లేదే. ఎలా ఉండకుండా పోతుంది? మహర్షులు యాగాలు చేసేది తమ కోసమా? మానవులు ధనం సంపాదించేది భార్యాపుత్రుల రక్షణ కోసమా? లోకం కోసమే. ఉదాత్త చరిత్రులకు ఈ ప్రపంచమే కుటుంబం. వారి దేహం, ధనం, ప్రాణం అన్ని లోకోపకారానికే వినియోగిస్తారు. మీ మాటల ధోరణి విచిత్రంగా ఉంది. లేదు, దేశం కరువు కాటకాలతో బాధపడుతోంది. ప్రజలు నిలువు నీడ పుడు కూడు లేక అల్లాడుతున్నారు. వారిని వెంటనే ఆదుకునే దాత కావాలి. ఆ పనికి తమరే నడుం కట్టాలి. ఎంతమాట, సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణుడు రక్షకుడై మీ యోగక్షేమాలు విచారిస్తూ ఉండగా మీరు పరులను ప్రార్థించడం నాకే అవమానంగా ఉంది. అయినా ఆ మహాకార్యంలో నేను ఏం చేయగలను చెప్పండి. కనికరించి కొంచెం త్యాగం చేస్తే చాలు, మీరు అమరజీవులు అవుతారు. ఇలవేల్పులై ఇంటింటా పూజలు అందుకుంటారు. దేశం కోసం మీ శమంతక రత్నాన్ని ప్రభుత్వ అధీనం చెయ్యండి. మీ చరిత్రను చాలు. మీ దుశ్చరిత్ర నాకు అర్థమైంది. నా రత్నాన్ని అపహరించడానికి నా ఈ సన్మానం చేసింది అసంభవం. మీరంతటి కరుణామూర్తులైతే మీ ఐశ్వర్యాలు ప్రభుత్వ అధీనం చేయండి. మీ ప్రభు అంతటి ధర్మస్వరూపుడైతే తన వైభవాన్ని ప్రజలకు ధారపోయమనండి. అంతేకాని కష్టార్జితమైన నా రత్నాన్ని మీకు ఇవ్వను. నా రత్నం ప్రసాదించే బంగారంలో ఒక్క రేణువు కూడా మీకు ఇవ్వను. నా బుండిలో ప్రాణం ఉండగా నా రత్నాన్ని ఎవరూ తీసుకోలేరు. ఇవ్వను, ఇవ్వను, ఆగండి, ఇవ్వను. అధికారం చేజిక్కిందని అంత అహంకారమా? ఎంత ఎత్తువేశాడా మాయలమారి. పుట్టుకతో వచ్చిన బుద్ధి ఎక్కడికి పోతుంది? మళ్లీ నోరెత్తకుండా మామగారు మంచి సమాధానం చెప్పారు. అభిమాన ధనులైన మహావీరులని మరోసారి రుజువు చేశారు. ఇంతటి అన్యాయానికి పాల్పడతాడని ఎన్నడూ అనుకోలేదు. ఆనాడు భామ కోసం రహస్యంగా రాయబారమా, ఈనాడు మణి కోసం మహాసభలో బేరమా? ఆలోచిస్తున్న కొద్దీ నా అనుమానం ధ్రువపడుతున్నది. ఆ నల్లవాడి కళ్ళబడితే చాలు, దక్కించుకునేదాకా నిద్రపోడు. నిద్రాహారాలు మాని మణివాడి చేజిక్కకుండా రక్షించే భారం నాది. ఆ కోపంతో సత్యను అపహరించి మణి కోసం నానాహింసలు పెడతాడేమో. వాడి తరం కాదు,
నేనుండగా కృష్ణుడి కోటలో కాలు పెట్టలేడు, సత్యను చేపట్టలేడు. ఆ భారం నాది. వాడి మాయలు మీకు తెలియవు శతధన్వ. ఒక్క ఇంట్లో పెడితే 1000 ఇళ్లలో తేల్తాడు. అన్ని రూపాలు వాడివి. ఆ గోపాలుడు ఏదో మోసం చేస్తాడు. మామగారు, నా ప్రాణాలుండగా సత్యను వాడి పాలు కానివ్వను. మునుముందుగా నేనే వాడు ముందు పడతాను. ఆ వంచకుణ్ణి పట్టి పల్లారుస్తాను. నా శౌర్య ప్రతాపాలు కానుక చేసి నా సత్యం దక్కించుకుంటాను. సెలవేమండి. మీసం లేని మగవాడి మీద నా నీ రోసం శ్రద్ధన్వ. గోటితో పోయేదానికి గొడ్డళ్లతో పని లేదు, శాంతింది. అందుకు నేనొక మంచి ఉపాయం ఆలోచించాను. ఏమిటా ఉపాయం? నా శక్తి సామర్థ్యాలు మీకు తెలియనివి కావు. మణిని రక్షించే భారం నాదన్నాను, రక్షిస్తాను. మరి సత్యభావ సంగతి చెప్పరే. చిగురంటా వినకుండానే త్వరపడితే ఎలా? ఆలకించండి అన్నగారు, ఆడిన మాట తప్పడం మనకు అలవాట్లేదు. కనుక ఆనాడు మాటిచ్చిన ప్రకారం శతధన్వుడికి సత్యభామనిచ్చి వెంటనే వివాహం చేయించండి. పెళ్ళైన పిల్ల గనుక సత్యభామ పేరు కూడా కృష్ణుడు తలపోయడానికి వీలుండదు. ఏమంటారు? సరేనండి మామగారు. సరే, వెంటనే పురోహితుడిని పిలిపించి త్వరలో ముహూర్తం నిర్ణయించండి. సత్య వివాహం జరిపిస్తాను.